ఇక ఐదవది తావర్గు. ఈ తావర్గులో ఏ అక్షరాలు, ఏ నామ నక్షత్రాలు ఉంటాయి, ఏ రాశుల వారికి తావర్గు అనుకూలము ఒకసారి చూద్దాం. అనగా తావర్గు అనేది పశ్చిమ దిశను చూపిస్తోంది. ఈ పశ్చిమ దిశలో ఉండేటువంటి విధానం ఏం చూద్దాం ఒకసారి మనం. త థ ద ధ న ఈ ఐదు అక్షరాల వారు, త థ ద ధ న అనేటువంటి ఐదు అక్షరాల వారు ఈ యొక్క తావర్గు ప్రధానమైనటువంటి రాశి చెప్పబడుతుంది. ఏ రాశులు? మీనము, కర్కాటకము, కన్య మరియు ఇక ధనుసు రాశి వారు కూడా ఈ వర్గులోకి వస్తారు. మరి వీరికి ఏ సింహద్వారం పనికి వస్తుంది అంటే ముఖ్యంగా వీరికి పనికొచ్చేది పశ్చిమ సింహద్వారము శ్రేష్టము. పనికిరానిది తూర్పు ఈశాన్యం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. వీరికి తూర్పు ఈశాన్యం అటువంటి సింహద్వారం వీరికి పనికిరాదు. తూర్పున సింహద్వారం కూడా పనికిరాదు. కానీ దక్షిణ ఆగ్నేయంలో ఉన్నటువంటి మెయిన్ డోర్ కనుక ఉన్నట్టయితే, సింహద్వారం కనుక ఉన్నట్టయితే అత్యంత లాభం. దక్షిణ ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కూడా వీరికి ఏదైనా డోర్ ఉన్నట్టయితే అనుకూలవంతమైన స్థితే తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ధనవృద్ధి, వైవాహిక జీవితంలో ఆనందము, ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశుల వారు, ఈ తావర్గు వారు ఇక్కడ చెప్పినటువంటి స్థానాల్లో సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అటువంటి వాస్తు నిబంధనలు పాటించి ఆనందమయ జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను.